ఒక నిరుద్యోగులనే మోసం చేశాడా ప్రతి వర్గాన్ని మోసం చేశాడు కదా పోడు పట్టాలు ఇస్తానన్నాడు కదా ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేనే వస్తా అధికారులతో వస్తా నేనే కూర్చుంటా పోడు పట్టాలు ఇస్తానని మాటివ్వలేదా కేసీఆర్ గారు మరి ఎన్నికలు అయిపోయాక ఒక్కసారైనా ఇటు తిరిగి చూశాడా కేసీఆర్ గారు ఏరు దాటేంతవరకే ఓడమల్లన్న ఏరు దాటినాక పోవడం ఎన్నికలు ఎన్నికలైపోతే కేసీఆర్ గారికి మీతో ఏమవసరం ఏమవసరం లేదు కనుక మీ వైపు కూడా చూడ ఒక్క ఎకరానికైనా పోడు పట్టాలు ఇచ్చాడా రాజశేఖర్ రెడ్డి గారు ఐదు ఉంటే ఐదు సంవత్సరాలలో మూడు లక్షల ముప్పై వేల ఎకరాలకు పోడు పట్టాలకు భూ పోడు భూములకు పట్టాలు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగతా ఎన్ని లక్షల ఎకరాలు ఉంటే అన్ని లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చేసేవాడు మీ చేతుల్లో ఆ పట్టాలు ఉండేవి ఈరోజు కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయినాక అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ గారైనా మళ్ళీ ఒక్క ఎకరానికైనా పోడు భూమికి పట్టాలు ఇచ్చారా పట్టాలు ఇవ్వకపోగా ఉన్న భూములను కూడా గుంజుకొని దాంట్లో ట్రెంచులు వేసుకొని మొక్కలేసుకొని మీ భూములు మీవి కావు అని వెళ్ళగొడుతున్నారంటే పాపం చంటి పిల్ల తల్లులని కూడా చూడకుండా ఎంతమందిని నిన్ననే ఖనిజర్లలో ఖమ్మంలో ఇదే ఖమ్మం జిల్లాలో ఖనిజరలో జరిగిన ఘటన ఏమిటి ఇరవై మూడు మంది మహిళలు చంటి పిల్ల తల్లులని కూడా చూడకుండా జైల్లో పెట్టారు నానా చాకరీ చేయించుకున్నారు గొడ్రి చాకరీ చేయించుకున్నాక కనీసం మంచినీళ్ళు ఇయ్యలేదు పాచిపోయిన అన్నం పెట్టారు కాలు పట్టించుకున్నారు ఇంత క్రూరంగా ఉన్నారు పాలకులు ఎందుకున్నారు పోలీసులు పోలీసులు ఈరోజు ఎవరికి పని వాళ్ళలాగా పని చేస్తున్నారు కేసీఆర్ గారికి పని వాళ్ళలాగా తయారు ప్రజల కోసం ఉన్నారా పోలీసులు ప్రజల కోసం ఉన్నారా నాయకులు ఈ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కేసీఆర్ గారైనా ప్రజల కోసం పనిచేస్తున్నారా ఒక్కరైనా ఒక్కరైనా ఏ పార్టీకైనా చెందిన ఏ నాయకుడైనా ప్రజల కోసం నిలబడి నేను నిలబడతాను నేను కొట్లాడతాను నేను మీ పక్షాన పోరాటం చేస్తాను అన్న నాయకుడు ఎవరైనా ఉన్నారా ఎవ్వరూ లేరు అందుకే చెప్తున్నాం మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టక ముందు నుంచే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం మేము పార్టీ పెట్టక ముందే మూడు రోజుల పాటు ఇందిరా పార్కులో మేము నిరాహార దీక్ష చేస్తామంటే మా దీక్షను అడ్డుకొని నా చెయ్యి విరక్కొట్టి నా జాకెట్ చింపుతే కూడా మొండిగా కూర్చొని డెబ్బై రెండు గంటల పాటు నిరాహార దీక్ష చేసింది మేము ఆ తర్వాత కూడా ప్రతి మంగళవారం నిరుద్యోగవారంగా ప్రకటించి నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలు చేస్తున్నది మేము మేము పోరాటం మొదలు పెట్టేంత వరకు అసలు తెలంగాణలో నిరుద్యోగ సమస్య ఉంది మన బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు అన్న విషయం కూడా ఏ నాయకులకి తెలియలేదు మేము పోరాటం మొదలుపెట్టినాకనే ప్రతిపక్షానికి సోయొచ్చింది ప్రభుత్వానికి బుద్ధొచ్చింది అందుకే ఈరోజు కేసీఆర్ గారు అంతో ఇంతో నోటిఫికేషన్లు ఇస్తాను అని మాట్లాడుతున్నారు అయినా కేసీఆర్ గారు లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాల గురించి మాట్లాడాలి లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాల గురించి నోటిఫికేషన్లు ఇవ్వాలి కదా మరి కేసీఆర్ గారు లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలు ఇవ్వకుండా ఎనభై వేలు ముప్పై వేలు పదిహేడు వేలు అని ఎందుకు మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారు మూడేళ్ళు కర్రస్థాము నేర్చి ఆఖరికి మూలనున్న ముసల్తాన్ని కొట్టాడట ఒకడు కేసీఆర్ గారు ఎనిమిది సంవత్సరాలుగా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆఖరికి కళ్ళ ముందరే రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తూ ఉన్నా కూడా వాటి నోటిఫికేషన్ల గురించి మాట్లాడకుండా ఎనభై వేలు ముప్పై వేలు పదిహేడు వేలు ఇది ఒక్కొక్కసారి కుదించుకుంటూ వస్తున్నాడు కేసీఆర్ గారు అసలు కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు నోటిఫికేషన్లు ఇవ్వనందుకు ఎవరైతే పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ పిల్లల తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదా ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారే ఆ తల్లిదండ్రులకు ఏ ముఖం చూపిస్తాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు తలకిందులు తపస్సు చేస్తే మాత్రం ఆ బిడ్డల ప్రాణాలు మళ్ళీ తిరిగి వస్తాయా తిరిగి రావు కదా మరి కేసీఆర్ గారు వారికి సమాధానం చెప్పాల్సిన పని లేదా అసలు మీలో ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి కేసీఆర్ గారు ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేశాడు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ చేస్తానని మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం అని మోసం చేశాడు నిరుద్యోగ భృతి అని మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లని మోసం చేశాడు మూడెకరాల భూమని మోసం చేశాడు పోడు పట్టాలని మోసం చేశాడు ఇప్పుడు దళిత బంధు అని మళ్ళీ అదొక కొత్త మోసం యాభై ఏడు సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానని మోసం ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు పరిపాలన చేతనైందా కేసీఆర్ గారికి ఇంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం ఉద్యోగాలు ఇవ్వడం చేతనైందా కేసీఆర్ గారికి వరి కొండమైనా చేతనైందా కేసీఆర్ గారికి ఈ ప్రాంతంలోనే ఎంతమంది వరి పండించారు పండించిన వాళ్ళకి ఈ ఏసంగి ఈ ఆసంగి మద్దతు ధర అయినా వచ్చిందా కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవని దిక్కుమాలిన పాలన అందిస్తున్నాడు కేసీఆర్ గారు మరి ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎందుకుండ ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఎందుకు ఉండాలి ఈ మంత్రులు ఎందుకు ఉండాలి ఈ యంత్రాంగం ఎందుకు ఉండాలి ఎవరి కోసం ఇదంతా ఉన్నట్టు ఆలోచన చేయండి ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది కాబట్టే ప్రజలకు ఒక ఆశ కలిగింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యము అని మేము చెప్తున్నాము కాబట్టే ఈరోజు కనీసం ప్రతిపక్షాలకైనా ప పాలకపక్షానికైనా అంతో ఇంతో సోయొచ్చి ప్రజలు బయటపడుతున్నారు కనిపిస్తున్నా పోడు పట్టాల గురించి మేము పోరాడినంతగా ఏ పార్టీ పోరాడలేదు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీ భూములలో ఈ సర్కారు వేసుకున్న ఈ సర్కారు మొక్కలు వేసుకున్న ఆ భూములు మీవే మీ పోడు భూముల పట్టాలను మీ చేతుల్లో పెడతానని మాట తప్పని మడమ తిప్పని రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మీకు మాటించి చెప్తుంది నిరుద్యోగుల కోసం కూడా కేసీఆర్ను మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం లక్ష తొంభై ఒక్క వేల ఉద్యోగాలు కాదు కొత్త మండలాలు కొత్త జిల్లాలు అన్నీ కలుపుకుంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు దాదాపు మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది ప్రతి ఉద్యోగాన్ని కేసీఆర్ గారు నోటిఫికేషన్లు ఇవ్వాలి భర్తీ చేయాలి అని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ప్రైవేట్ రంగంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ చేయాలి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలను సృష్టించాలి అప్పుడే ప్రతి బిడ్డకు ఒక మార్గం చూపించినట్టు అవుతుందని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం పది లక్షల మంది కార్పొరేషన్ల ద్వారా మాకు లోన్లు ఇప్పించండి మేమే స్వయం ఉపాధి కలిగించుకుంటామని అడుగుతున్నారు ప్రతి కార్పొరేషన్ అసలు కార్పొరేషన్లు పెట్టారు కానీ దానికి నిధులేవు నిధులు ఇచ్చినా కూడా దాన్ని ఎటో మళ్ళిస్తారు మరి కార్పొరేషన్లు పెట్టి ఏం లాభం కార్పొరేషన్లకు అప్లికేషన్లు పెట్టుకున్న బిడ్డలకు కార్పొరేషన్ లోన్లు ఇవ్వాలని కేసీఆర్ను డిమాండ్ చేస్తున్నాం కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో ఉద్యోగాలు ఇవ్వడం చేత కాని పక్షంలో కేసీఆర్ గారు రాజీనామా చేయాలి ఒక దళితుని ముఖ్యమంత్రిని చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈరోజు పుట్టింది మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడం కోసం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలనలో అన్ని వర్గాలు బాగుపడ్డాయి రాజశేఖర్ రెడ్డి గారు ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడుసార్లు రెండు వేల నాలుగులో రెండు వేల ఆరులో రెండు వేల ఎనిమిదిలో మూడు సార్లు జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఒకేసారి యాభై ఎనిమిది వేల ఉద్యోగాలు జంబో డిఎస్సి అని ఒకేసారి భర్తీ చేసిన నాయకుడు ఎక్కడా లేడు ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాట తప్పని మడమ తిప్పని ఆ రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ పులి బిడ్డ మీకు మాటిచ్చి చెప్తుంది ఈ పులి బిడ్డ మీ బిడ్డల ఉద్యోగాల కోసం ఎప్పటికీ మీ ఉద్యోగాలు వచ్చేంతవరకు పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత మీ ఉద్యోగాల కోసము ఈ నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే మొట్టమొదటి సంతకం పెడతామని కూడా మీకు మాటిస్తున్నాం మరొక్కసారి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది అంటే మళ్ళీ పెద్ద ఆయన పేరు నిలబెట్టడానికే పుట్టిందని చెప్తున్నాం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మళ్ళీ ఆ సంతోష సంతోషాన్ని మీకు ఇవ్వడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మీ అందరూ రాజశేఖర రెడ్డి బిడ్డను ఆశీర్వదించండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించండి వ్యవసాయాన్ని మళ్ళీ మేము పండుగ చేస్తాం రైతులను కౌలు రైతులను రైతు కూలీలను సంక్షేమం కోసం మేము పనిచేస్తాం మీరు ఆశీర్వదించండి మహిళలను ఆర్థికంగా మళ్ళీ మేము నిలబెడతాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీజు ను బ్రహ్మాండంగా అమలు చేస్తాం పేదవాడు మళ్ళీ ఉచితంగానే కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి వైద్యం చేయించుకోగల ఆరోగ్యశ్రీని మళ్ళీ మేము బ్రహ్మాండంగా అమలు చేస్తాం మీరు ఆశీర్వదించండి ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ఉంటే అంతమందికి వితంతులకైనా వికలాంగులకైనా మూడు వేల రూపాయలకు మనిషికి తక్కువ లేకుండా మేము పెన్షన్లు ఇస్తాం మీరు ఆశీర్వదించండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం మేము పనిచేస్తాం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం మేము పనిచేస్తామని ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది